వీడు ఏంటన్నాడు, నాకు పునర్జన్మ ఉందా, నేను ఎక్కడ పుడతాను, మళ్ళీ నేను ఎక్కడ పుడతాను అంటున్నాడు. అది భగవాన్ చెప్తున్నారు, నీకు అహంభావన అంటే పునర్జన్మ ఉంటుంది, దేహబుద్ధి అని వాడికి దేహం వస్తుంది, దేహబుద్ధి అని వాడికి ఆత్మ వస్తుంది, ఆత్మబుద్ధి అని వాడికి దేహం రాదు. దేహాత్మ బుద్ధి వాడికి దేహం వచ్చి చేరుతుంది, బ్రహ్మాత్మ బుద్ధి వాడికి బ్రహ్మముకి అసలు దేహమే లేదు కాబట్టి ఎవరికైతే బ్రహ్మాత్మ బుద్ధి వచ్చిందో వాడికి దేహం రాదు. దేహమే లేనప్పుడు దేహం వచ్చి చేరుతుంది. అది మంచి దేహం రావచ్చు, చెడ్డ దేహం రావచ్చు, పశు దేహం రావచ్చు, పాముల దేహం రావచ్చు, లేక మానవ శరీరం దేహం ఏది వస్తుంది అనక వచ్చి చేరుతుంది దేహం. ఎవరికి దేహం వస్తుంది? బ్రహ్మాత్మ బుద్ధి వాడికి దేహం రాదు. ఎందుకంటే బ్రహ్మముకి దేహం రాదు. బ్రహ్మం ఎవరిచి నేను చెప్పాను కదా, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, సిన్ లెస్, మెరిట్ లెస్, ఎవరిచి ఇది లెస్ అని బ్రహ్మం. కానీ లేదంటే ఉంది,